అందరికీ శుభములు సామాన్య పద్దెనిమిదవ ఆదివారము మొదటి పఠనము నిర్గమకాండము కాండము పదహారవ అధ్యాయము రెండో వచనం నుండి నాలుగో వచనం వరకు మరియు పదకొండో వచనం నుండి పదహైదో వచనం వరకు ఆ అడవిలో ఇజ్రాయెలు సమాజం అంతయు మోషే అహరోనుల మీద నేరము మోప మొదలెడెను ఇజ్రాయేలీలు వారితో మేము ఐగుప్తు దేశంలోనే యావే చేతిలో చచ్చినా బాగుగా చెట మాంస భాండముల దగ్గర కూర్చోండి రొట్టెని విరుచుకొని కడుపార భుజించితి ఈ ఎడారిలో ఈ సమాజం ఎలా ఆకలిచే మలమల మార్చి చంపుటకు కాబోలు మీరు ఇద్దరు మమ్ము అక్కడి నుండి తోడుకొని వచ్చితి అని అనిరి అప్పుడు యావే మోషేతో ఇదిగో నేను ఆకాశం నుండి వారికి ఆహారంను కురియింతును ప్రతిదినము ఈ ప్రజలు వెలుపలికి వెళ్ళి ఏ నాటి భత్యమును ఆనాటికే సమకూర్చుకొనవలెను వారు నా ధర్మములను పాటించరో లేదో తెలుసుకొనుటకై ఈ విధముగా వారిని పరీక్షింతును అప్పుడు యావే మోషేతో మాట్లాడుచు నేను ఇజ్రాయేళ్ళ సనుగుడి వింటిని నీవు వారితో మీరు ప్రొద్దు కుంకనున్నప్పుడు మాంసమును వేకువనే రొట్టెను కడుపార తిందురు అప్పుడు కాని యావేనైనా నేనే మీ దేవుడని మీకు తెలియదు అని చెప్పుము అని అనెను యావే చెప్పినట్లే జరిగెను సాయంకాలము పూరిడి పిట్టలు వచ్చి వారి విడుదలను కప్పివేసెను ప్రొద్దుట పూట విడుదల చుట్టూ మంచు క్రమ్మి ఉండెను పొగమంచు అంతయిపోయిన తర్వాత ఎడారి నేల మీద నూగు మంచు వంటి సన్నటి పొడి కనబడెను దాని చూచి అది ఏమయో తెలియక ఇజ్రాయిలీలు ఇది ఏమి అని ఒకరినొకరు అడుగుకొనిరి రి ఇదే వారి వాక్కు సర్వేశునికి వందనం సామాన్య పద్దెనిమిదవ ఆదివారము రెండవ పట్టణము ఎఫ్ఎస్సీలకు రాసిన లేక నాలుగవ అధ్యాయము పదిహేడో వచనము మరియు ఇరవయ వచనం నుండి ఇరవై నాలుగో వచనం వరకు ప్రభు నామమున నేను ఇట్లు ఒక్కానుంచి చున్నాను ఉపయోగం లేని ఆలోచనలు కలవారును మీరు క్రీస్తుని గూర్చి నేర్చుకున్నది అది కాదు కదా ఆయన గూర్చి నిశ్చయముగా మీరు విని ఉన్నారు క్రీస్తు నందలి సత్యము మీకు బోధింపబడియే ఉన్నది కనుక మీ పూర్వ జీవితము పాత స్వభావంను మార్చుకొనుడు ఆ పాత జీవితము మోసకరమగు దుష్ట వాంచలచే భ్రష్టమైపోయినది మీ మనస్తత్వమును పూర్ణవమును గావించుకొనుడు సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజించబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు ఇదే వారి వాక్కు సర్వేష్నికి వందనములు ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ముప్పై ఐదవ వచనము వరకు అక్కడ యేసుగాని శిష్యులుగాని లేకుండుటను చూచి వారు ఆయనను వెదకచు పడవలపై కఫర్నాముకు పోయిరి ప్రజలు సరస్సు ఆవలివైపున యేస్సును కనుగొని బోధకుడా మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితి అని అడిగిరి మూడు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదుకుచున్నారు నా అద్భుత కార్యములను చూచికాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు మనిషి కుమారుడు దానిని మీకు ప్రసాదించును ఏలైనా దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసి ఉన్నాడు అని యేసు సమాధానమిచ్చెను అప్పుడు దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలయును అని వారు అడుగగా యేసు దేవుడు పంపిన వాణిని విశ్వసింపుడు అదియే దేవుడు మీ నుండి కోరునది అని చెప్పెను అంతటా నిన్ను విశ్వసించుటకు మాకు ఏమి గురుతును ఇచ్చెదవు ఏమి చేసెదవు అని వారు మరలా ప్రశ్నించిరి వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను అని వారు ఆయనతో చెప్పిరి పరలోకము నుండి వచ్చు ఆహారమును మోషే మీకు ఇయ్యలేదు కాని నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో అనెను అయ్యా ఎల్లప్పుడూను ఆహారమును మాకు వసగుము అని వారు అడిగిరి అందుకు యేసు నేనే జీవాహారమును నా నాయొద్దుకు వచ్చివాడు ఎన్నటికీ ఆకలిగొనడు నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక